పరిపాలన పైన ఒక మేధావిగా మీ అభిప్రాయం ఏంది? ఈ 100 రోజుల పాలన మీద అయితే చెప్పాలంటే అతి తక్కువ టైంలో వాళ్ళు అంటే వీళ్ళు వదిలిపోయి దాదాపుగా ఖాళీ చిప్ప వీళ్ళకి చేతికి ఇచ్చిపోతే దాంట్లోనే ఉన్నంత వరకు వీళ్ళు చాలా వరకు చేశారని నేను అంటే నేనేం కాంగ్రెస్ పార్టీలో కనీసం ప్రాథమిక సభ్యత్వం కూడా లేదు, మీరు న్యూట్రల్ పర్సన్ కాబట్టి అడుగుతా. కాబట్టి చూస్తే మాత్రం కాస్త ఆశావాంగనే కనబడతా ఉంది ఈ పాలన తీరైతే. అంటే ఇది ఇట్లాగే కొనసాగిస్తారా మరి లేదా అనేది మాత్రం తెలియదు, కొనసాగించాలని కోరుకుంటున్నాను. కొనసాగించమని ఈ ఫ్రెండ్ ఉత్తరం రాయిపోయే, ఎందుకంటే ఒక ఒక భయంకరమైన అంటే ఓ నిజాం రాజుని మించిన రజాకారులను మించిన ఒక 10 ఏళ్ళు మనం చూసి వచ్చాం, ఇంకా అది కోరుకునే పరిస్థితుల్లో భరించే పరిస్థితుల్లో లేవు. ఒక పరిగెత్తి పరిగెత్తి ప్రమాదం ముగిసిందని ఊపిరి తీసుకున్నంత స్వేచ్ఛగా ఉందన్న ఇవాళ తెలంగాణ. అంటే నేను తెలంగాణ వచ్చిన రోజు ప్రకటించిన రోజు నేను అక్కడ నిమ్స్ లో కేసీఆర్ గారు ఉన్నప్పుడు కూడా నేను పక్కన బెడ్ దగ్గర కూడా నేను ఉన్న వ్యక్తినే. తెలంగాణ వచ్చిన రోజు నా బైక్ వేసుకొని ఊరికే సిటీ అంతా తిరిగాను నేను అంత ఆనందంతో. ఏ మన జేబులోకి ఏం డబ్బులు రాలే, అంటే మనం అంత ఆనందపడడం వల్ల ఏదో మార్పు జరగబోతుంది చూస్తే ఏమీ లేదు. 10 ఏళ్ళు ఒక్క సంవత్సరం 2 ఏళ్ళు 10 ఏళ్ళు చూస్తే ఏమీ లేదు అక్కడ. ఇంకా ఇక సరే మనం మనకు ఆవేదనగా అనిపిస్తుంది కదా, మనం శత్రువర్గం కాదు, నీ బావు కోసం మనం పనిచేసిన వాళ్ళం. నువ్వు నీ శ్రేయోభిలాషులమే, నువ్వు అధికారంలోకి వచ్చినాక కూడా 4 కాలాలు నువ్వు జనరంజకమైన పరిపాలన ఇవ్వాలని కోరుకున్నావు. ఇంత అడ్డగోలుగా దోపిడీ చేస్తారని అనుకుంటారు. ముసలుడు మంచిగా ఉన్నాడు, పొరగాల జరగొచ్చినట్టు అనిపిస్తుంది. ఆయన ఆయన 80,000 పుస్తకాలు చదివిన ఆయన అరే కాదరా సన్నాసిన 2 వీగి మరి ఆయన సక్క చేయాలి కదా పాలన, అంటే ఆయన కూడా ఎక్కడో లోపల ఉన్నట్టే కదా. అంతే కాబట్టి వాళ్ళ మీద నిలబెట్టుకుండే. ఇప్పుడు కొడుకునైనా బిడ్డనైనా జైలుకే పంపుతాను అన్నట్టే పంపిండే, బిడ్డనైతే పంపిడు కొడుకును పంపలే పంపిండు. కానీ ఇప్పుడు చిన్న అవినీతి ఆరోపణ వస్తే ఈటల రాజేందర్ గారిని పక్కకు పంపించిండు, మన రాజయ్య గారిని పదవిలోంచి తీసేసిండు, మరి బిడ్డకి అది వర్తించదా? ఎందుకు వర్తించదు? మరి బిడ్డకి ఏమో లక్షలు పెట్టి ఆ లాయర్లను పెట్టి బయటికి రావడానికి ఇంతగానం మొత్తం ఆడ ఢిల్లీలో బాగా. కేసీఆర్ నిజంగా ఇప్పుడు ఈ మిత్రుడి ఆలోచన ప్రకారం, కేసీఆర్ కేటీఆర్ మిత్రుడి ఆలోచన ప్రకారం నిజంగా కేసీఆర్కి ఏమాత్రం ఉన్నా 2 చెంప మీద వేసి లోపట్నే బెటర్ ఓ ఏడాది ఉండను తప్ప అనాల్సిన వాడు ఎవరిని? కవితని అనాల్సినటువంటి వ్యక్తి. అప్పుడు నిన్ను నమ్మే వాళ్ళ కనీసమైన అది లేకుండా తప్పు చేస్తే ఎవరైతే ఉంది లోపల పెట్టరా, ఇంకా బెడ్షీట్ గిడ్షీట్ పంపిస్తావురట, ఏం పెట్టకు ఆడ ఉన్నదే పెట్టరు నేల మీద పడుకో. అంటే వీళ్ళ ధోరణి కూడా నాకైతే అర్థం కావట్లేదు. నిన్న చూస్తే ఇప్పుడు నువ్వు బెడ్షీట్ అట పరుపులు అట నీకు భోజనము పుస్తకాలు ఇంటికాడ ఉంటేది అక్కడ ఉంటేది అవన్నీ ఇచ్చిన తర్వాత అసలు అది జైలని ఎట్లా అంటారు దాన్ని? ఇంటి భోజనము బెడ్షీట్లు ఏమి లేవు ఇక్కడ, ఆయన జైల్లో ఉండాల్సింది ఏమి లేదు, జస్ట్ ఒక ఫిజికల్ గా అక్కడ ఉంది తప్పితే దాదాపుగా ఇంట్లో ఉన్న సౌకర్యాలు అని ఉన్నది. మరి అది దాన్ని బట్టి చూస్తే మరి కేసు ఎక్కడికి పోతుంది నాకు ఇప్పుడైతే డౌట్ వస్తా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అన్న మార్నింగ్ న్యూస్ లో పాల్గొనేందుకు. ప్రేమరాజ్ అన్ననే అజ్ఞాతవాసి, కేటీఆర్ కు కేసీఆర్ కుటుంబానికి మిత్రమా అని లేఖ రాసినటువంటి, ఇక సెలవు మిత్రమా అని ముందే రాసిండట, ఆ సెలవు మిత్రమాకు కొనసాగింపుగా మరో అజ్ఞాతవాసిగా ఈ ఉత్తరం రాసిండు. మరి ఇక నుంచి మీరు ఇంత మీరు ఏ లెటర్ రాసినా మీ పేరే వస్తుంది, ఇక ఎవరికి లెటర్ రాసినా. ఇప్పుడు మావోయిస్టులు రాసిన ఉత్తరాన్ని అన్నగా అనుకునే పరిస్థితి ఉంది, కానీ ఒకసారి పంపించండి. ఛానల్ నేను చిన్న మాస్ టీవీ అని చిన్న ఛానల్ పెట్టా. అచ్చా ఏదమ్మా ఇదే ఇదేనా? సబ్స్క్రైబ్ చేయమని. ఓకే ఇట్లా ఉత్తరాలు రాయటం కాకుండా నాకు లింక్ పంపించన్నా. మాస్ టీవీ ఇదేనా? మాస్ టీవీ ఒక నిమిషం. మాస్ టీవీ అంటే రోజు పేపర్ చూసినప్పుడల్లా ఏదో చెప్పాలనిపిస్తుంది, ఏం చేద్దాం సరే ప్రతిదానికి ఒక ప్రెస్ మీట్ పెట్టలేం కదా అని. ఏదన్నా పైకి పైకి అన్న పైకి ఇది మాస్ టీవీ అన్నది, ప్రేమరాజ్ అన్నది ఎంఏఎస్ఎస్ టీవీ మాస్ టీవీ. మాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న ఆలోచనలు ఇప్పుడు ఎలికట్ట శంకర్ అన్న లేకుంటే నాకు. అచ్చా సో ఆలోచనలు మాత్రం చాలా అద్భుతమైన ఆలోచనలు ఉంటాయి.
దయచేసి మిత్రులారా, మార్నింగ్ న్యూస్ చూస్తున్న మిత్రులారా, మాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మాస్ టీవీని ప్రజల్లోకి తీసుకుపోండి. ఆలోచన ప్రజల్లోకి తీసుకుపోవడం అన్నట్టు దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అంటే. సో ఇది ప్రేమరాజ్ అన్న అజ్ఞాతవాసి. మన ముందుకు వచ్చినటువంటి అజ్ఞాతవాసి ఇవాళ రివీల్ అయిపోయాడు. దొంగ దొరికిండు, దొంగ దొరికిండు. థ్యాంక్ యూ సో మచ్ అన్న, మార్నింగ్ న్యూస్లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు.